అసలు ఒకప్పుడు ఎవరు ఊహించి కూడా ఉండరు టైం పాస్ కి తినే నమ్కిన్ అదే కార్ప్ పోసన్ కూడా ఒక బ్రాండ్ లాగా తయారు చేయొచ్చు అని దాని నుండి కొన్ని వేల కోట్ల టర్నోవర్ ని క్రియేట్ చేయొచ్చు అని ఈ అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసిన లెజెండరీ బిజినెస్ హల్దీరామ్స్ ఈ బ్రాండ్ ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ 80 దేశాల్లో వీళ్ళకి అవుట్లెట్స్ ఉన్నాయి ఇండియాలో అయితే దాదాపు ప్రతి ఒక్కరూ హల్దీరామ్స్ ని ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేసే ఉంటారు ఈ హల్దీరామ్స్ అనేది ఏదో నిన్న మొన్న పుట్టింది కాదు మన దేశానికి స్వతంత్రం రాకముందే ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యింది సో అసలు ఈ హల్దీరామ్ బ్రాండ్ ఎక్కడ ఎలా మొదలైంది ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎవరు క్రియేట్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా స్టోరీ ఆఫ్ హల్దీరామ్స్ హల్దీరామ్స్ అనే బ్రాండ్ ని మొదలుపెట్టింది గంగా బిషన్ అగర్వాల్ గారు అయితే ఈయన్ని అందరూ హల్దీరామ్ అనే పిలిచేవారు భుజియా అనే ఒక చిన్న స్నాక్ ఐటెంతో మొదలుపెట్టిన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే అతిపెద్ద బ్రాండ్గా ఎదిగింది భుజియా అంటే మన భాషలో కారపూస అనుకోవచ్చు మార్వాడీ కుటుంబానికి చెందిన గంగా బిషన్ అగర్వాల్ గారు రాజస్థాన్లోని బికనీర్లో పుట్టారు చిన్న వయసు నుండే వాళ్ల నాన్నగారితో కలిసి పనిచేసేవారు అయితే ఈ క్రమంలోనే భుజియా తయారీ మీద ఆయనకు ఆసక్తి కలిగింది అయితే ఆ టైంలో భుజియాని అందరూ అమ్మేవారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండేవారు సింపుల్గా చెప్పాలంటే అరకేజీ భుజియాని కూడా కొంతమంది 5 పైసలకి అమ్మితే ఇంకొంతమంది కేవలం 4 పైసలకు కూడా అమ్ముతూ ఉండేవారు అంతే తప్ప క్వాలిటీ మీద దృష్టి పెట్టేవారు కాదు హల్దీరామ్ గారు ఈ విషయంలో మార్పు తేవాలి అనుకున్నారు సో మార్కెట్లో దొరికే మామూలు రకమైన భుజియాని కాకుండా ఒక మంచి యూనిక్ ప్రీమియం ప్రొడక్ట్ని తయారు చేయాలి అనుకున్నారు దానికి తగ్గట్టుగానే కొత్త రకమైన భుజియాని తయారు చేసే పనిలో పడ్డారు ఎన్నో అటెంప్ట్స్ జరిగిన తరువాత ఒక కొత్త రకమైన భుజియాని తయారు చేశారు అది ఎలా ఉందంటే బికనీర్లో ఎవరూ కూడా అలాంటి భుజియాని రుచి చూడలేదు అయితే తాను తయారు చేసిన భుజియాకి మేజర్గా 3 చేంజెస్ చేశారు మొదటిది మార్కెట్లో ఉన్న అందరూ శనగపిండితో భుజియాని తయారు చేసేవాళ్ళు కానీ హల్దీరామ్ గారు మాత్రం దానికి భిన్నంగా మాత్ బీన్ అంటే పెసల్ని ఉపయోగించి ఆ భుజియాని తయారు చేశారు రెండోది మామూలుగా బికనీర్లో భుజియాని 2 పైసలకు అమ్ముతూ ఉండేవారు కానీ హల్దీరామ్ గారు మాత్రం ఆయన తయారు చేసినటువంటి స్పెషల్ భుజియాని 5 పైసలకు అమ్మారు దీనివల్ల హల్దీరామ్ గారి భుజియాని కొనే బయర్స్లో ఆయన ప్రొడక్ట్ అంటే ఒక ప్రీమియం ప్రొడక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది ఇక మూడోది తన ప్రీమియం ప్రొడక్ట్కి మంచి పేరుండేలాగా బికనీర్కి కింగ్ అయినటువంటి దొంగార్దేవ్ పేరుని దొంగార్ సేవ్గా మార్చి తన ఫుడ్ ప్రొడక్ట్కి పేరు పెట్టారు ఈ పేరుకి ప్రొడక్ట్కి ఎలాంటి సంబంధం లేదు కానీ ఆయన పేరు వాడడం వల్ల తన వ్యాపారానికి ఆ కింగ్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగపడతాడు సో అప్పటి నుండి హల్దీరామ్ గారి భుజియా ఒక ప్రీమియం ప్రొడక్ట్ అని జనాలు నమ్ముతూ వచ్చారు అండ్ ఇలా చేయడం వల్ల ఆయన వ్యాపారం కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇలా తన భుజియాలో ఈ 3 చేంజెస్ని చేశారు ఆ తరువాత ఆయన చేసిన భుజియాని మార్కెట్లో అమ్మిన తరువాత ఎవరూ ఊహించనటువంటి స్పందన వచ్చింది ప్రతి ఒక్కరూ హల్దీరామ్ గారి భుజియాని కొనడం మొదలుపెట్టారు మార్కెట్లో ఏ భుజియా లేని రుచి ఈయన ఫుడ్ ప్రొడక్ట్కి ఉండడంతో మార్కెట్లో హల్దీరామ్ అనే బ్రాండ్ సూపర్ సక్సెస్ అయింది తరువాత బ్యాక్ బోన్ ఆఫ్ హల్దీరామ్స్ అయితే ఈ హల్దీరామ్ బ్రాండ్ను మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది ఇద్దరు వారిలో ఒకరు శివ్ కిషన్ అగర్వాల్ మరొకరు మనోహర్ లాల్ అగర్వాల్ వీళ్ళిద్దరూ హల్దీరామ్ బ్రాండ్ పైకి రావడానికి మూల స్తంభాలుగా నిలిచారు అయితే శివ్ కిషన్ అగర్వాల్ గారు చేసిన మార్పుల్ని చూస్తే 1960స్లో అగర్వాల్ ఫ్యామిలీ 3 సిటీస్లో ఉండేది బికనీర్ కోల్కతా నాగ్పూర్ అయితే కోల్కతా బికనీర్లో బిజినెస్ బాగా రన్ అవుతూ ఉండేది కానీ నాగ్పూర్లో మాత్రం హల్దీరామ్ భుజియాకి డిమాండ్ విపరీతంగా పడిపోయింది శివకిషన్ గారికి బిజినెస్ని నడపడం కూడా చాలా కష్టమైపోయింది అప్పుడు ఇలాగే ఉంటే మనం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది అని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ప్రజల ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకున్నారు దానికోసం మార్కెట్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ రీసెర్చ్లో ఆయనకి 2 పెద్ద అవకాశాలు దొరికాయి మొదటిది ఏంటంటే మహారాష్ట్రలోని ప్రజలకి వివిధ రకాలైన స్నాక్స్ గురించి ఐడియా లేదు కాబట్టి కొత్త రకమైన స్నాక్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు ఇక రెండోది ఏంటంటే స్వీట్ మార్కెట్లో చాలా గ్యాప్ ఉంది చాలా తక్కువ స్వీట్స్ మాత్రమే అక్కడ స్వీట్ షాప్స్లో అవైలబుల్గా ఉండేవి సో మనం కొత్త రకమైన స్వీట్స్ని అక్కడుండే ప్రజలకి రుచి చూపించవచ్చు అని అనుకున్నారు ఈ ప్లాన్కి తగ్గట్టుగానే తన ఫేవరెట్ స్వీట్ అయినటువంటి కాజు కత్లిని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు ఆ స్వీట్ బాగా మార్కెట్లోకి వెళ్ళడానికి ఫ్రీ శాంపిల్స్ని ఇవ్వడం మొదలుపెట్టారు దీంతో నాగ్పూర్లో కాజు కత్లి చాలా ఫేమస్ అయిపోయింది ఆ టేస్ట్ అక్కడుండే ప్రజలకి బాగా నచ్చడంతో సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి
అక్కడితో ఆయన ఆగిపోలేదు. బికనీర్ కోల్కతాలో ఉండే మరెన్నో స్వీట్స్ ని నాగ్పూర్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ దెబ్బతో ఆయన సేల్స్ మూడేళ్లలోనే ట్రిపుల్ అయ్యాయి. ఆ తరువాత నాగ్పూర్లో ఉండే ప్రజలు సౌత్ ఇండియన్ ఐటమ్స్ అయినటువంటి ఇడ్లీ దోశని కూడా ఇష్టపడతారు అని తెలుసుకుని ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టి ఈ ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తరువాత మెల్లిగా తన ఓన్ స్నాక్స్ అయినటువంటి సమోసా, కచోరీ, చోలే భటూరేని కూడా మెనూలోకి యాడ్ చేశారు. ఇక్కడ మీరు శివ్ కిషన్ గారి బిజినెస్ స్ట్రాటజీని సరిగ్గా గమనిస్తే, ముందు ఆయన మహారాష్ట్రలో ఉండే ప్రజలకి ఏం కావాలో అదిచ్చి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ తరువాత ఆయన ఓన్ ఫుడ్ ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి హల్దీరామ్ గ్రోత్కి కారణమయ్యారు. శివ్ కిషన్ గారి తరువాత మనోహర్ లాల్ అగర్వాల్ గారు ఇంకో మెట్టు పైకెక్కించారు. ఈయన చేసినటువంటి రెండు పెద్ద మార్పులు ఏంటంటే, ఒకటి ప్యాకేజింగ్, రెండోది ఎక్స్పాన్షన్. మనోహర్ లాల్ గారు 1973లో హల్దీరామ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి దేశం మొత్తం మీద కేవలం 3 సిటీస్లో మాత్రమే ప్రెజెన్స్ ఉండేది. అవి కోల్కతా, నాగ్పూర్, బికనీర్. అయితే మనోహర్ లాల్ గారు ఢిల్లీలోని చాందినీ చౌక్లో మరో అవుట్లెట్ని స్టార్ట్ చేశారు. అక్కడ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మెయిన్గా రెండు మేజర్ స్ట్రాటజీస్ని వాడుకున్నారు. 1990స్లో స్నాక్స్ని ఎవరూ కూడా మంచి ప్యాకేజింగ్తో అమ్మేవారు కాదు. అయితే మనోహర్ లాల్ గారు దీనికి చాలా పెద్దపీట వేసి ప్యాకేజింగ్ అండ్ ప్రజెంటేషన్ విషయంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చారు. మోడర్న్ ప్యాకేజింగ్ బాగా నచ్చి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి జిప్ పౌచ్, స్టాండీ పౌచ్ ప్యాకేజింగ్, అలాగే 4-లేయర్ స్ట్రక్చర్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ని వాళ్ళ స్వీట్లకి, ఫుడ్ ప్రొడక్ట్స్కి అప్లై చేసి ప్యాకేజింగ్లో కొన్ని మార్పుల్ని తీసుకొచ్చారు. దీంతో కస్టమర్స్కి ఈ ప్యాకేజింగ్ బాగా నచ్చింది. ఈ దెబ్బకి బ్రాండ్ అవేర్నెస్ పెరగడంతో పాటు వాళ్ళ బ్రాండ్ మీద జనాల్లో కూడా ఎంతో నమ్మకం పెరిగింది. ఆ తర్వాత మనోహర్ లాల్ గారు చేసిన మరో మంచి పని ఏంటంటే, అన్ని సిటీస్కి హల్దీరామ్ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేశారు. ముందుగా మేజర్ సిటీస్లోకి ఎక్స్పాండ్ చేసి అక్కడ సర్వైవ్ అయిన తర్వాత మెల్లిగా చిన్న సిటీస్లోకి ఎక్స్పాండ్ అయ్యారు. ఈ స్ట్రాటజీ వల్ల అటు బ్రాండ్ ఎక్స్పాన్షన్తో పాటు పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ఆ తరువాత హల్దీరామ్ ఈ స్టెప్ వల్ల ఎక్కువ మార్జిన్స్ని సంపాదించుకోగలిగింది. తరువాత ఛాలెంజెస్. మీరు గమనిస్తే మన దేశంలో ఉండే ప్రజలు ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంటే కూడా ఫ్రెష్గా వాళ్ళ కళ్ళ ముందు చేసిచ్చిన వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. మొదట్లో హల్దీరామ్ బ్రాండ్కి వచ్చిన సమస్య కూడా ఇదే. జనరల్గా కస్టమర్స్ స్వీట్ షాప్కి వెళ్ళినా కూడా ఫ్రెష్ స్టాక్ని కొనడానికి ఇష్టపడతారు, కానీ నిన్న మొన్న చేసిన పాత స్టాక్ని అస్సలు తీసుకోరు. అమ్మేవాడు ప్యాక్ చేసిన స్వీట్స్ 20 రోజుల వరకు బాగుంటాయి అని చెప్పినా సరే కస్టమర్ వాటిని కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపించడు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్యాకేజింగ్ని బాగా ఇంప్రూవ్ చేశారు. వాళ్ళకున్నటువంటి ఎక్విప్మెంట్ కానీ, మ్యాన్ పవర్ కానీ, మెషిన్స్ కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. అందుకే హల్దీరామ్ ఇంత పెద్ద ఛాలెంజ్ని కూడా తట్టుకుని మార్కెట్లో నిలబడగలిగింది. తరువాత ఎక్స్పాన్షన్ ఆఫ్ హల్దీరామ్స్. హల్దీరామ్ కంపెనీ ఇప్పుడు ఒక్క ఇండియాలోనే కాదు, వెస్ట్రన్ కంట్రీస్ అయినటువంటి యుఎస్ఏ, యూకే, కెనడాతో పాటు శ్రీలంక, సింగపూర్, మలేషియాతో కలిపి మొత్తం ఆల్మోస్ట్ 80 దేశాల్లో ఎక్స్పాండ్ అయ్యింది. సో చివరిగా మనం ఈ కేస్ స్టడీ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కాన్స్టెంట్ ఇన్నోవేషన్. హల్దీరామ్స్ అనే బ్రాండ్ని 1937లో మొదలుపెట్టారు. అంటే అసలు ఆ టైంకి మనకి స్వాతంత్రం కూడా రాలేదు. అప్పుడు మొదలుపెట్టిన ఈ బ్రాండ్ ఇప్పటి వరకు నిలబడగలిగింది అంటే హల్దీరామ్ గారి తరువాత ఆ కుటుంబం నుండి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ తమ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఎక్స్పాన్షన్ చేశారు. కేవలం ఇదొక్కటే కాదు, ఫుడ్ సేఫ్టీలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించే ప్యాకేజింగ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతోపాటు మార్కెటింగ్ చేయడంలో కూడా అప్పటి ట్రెండ్కు తగ్గట్టు అప్డేట్ అవుతూ వచ్చారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ కూడా ఇదే. ఒక కంపెనీని మొదలుపెట్టి ప్రాఫిట్స్ తీసుకురావడం మాత్రమే కాదు, ఆ ప్రాఫిట్స్ని అలాగే సస్టైన్ చేయగలిగినప్పుడు మాత్రమే మన కంపెనీ మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. దానికి ఖచ్చితంగా కావాల్సింది ప్రొడక్ట్ ఇన్నోవేషన్. ఇలా ఎప్పటికప్పుడు తమ ప్రొడక్ట్స్ని ఇన్నోవేటివ్గా అప్డేట్ చేసుకుంటూ రావడం వల్లే హల్దీరామ్స్ ఇండియాలో ఒక బెస్ట్ బ్రాండ్గా నిలబడగలిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.